ఇవాల్టి వీడియోలో మీరు ఇప్పటి వరకు చూడని కొన్ని ఆనిముత్యాలని కొంతమంది ధీరుల గొప్ప పనితనాన్ని చూడబోతున్నారు. వీడియో చివరి వరకు చూశాక ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వాళ్ళ ఆనిముత్యాలని చూసేద్దాం. పని చేసేటప్పుడు మన పక్కన తెలివైన వాళ్ళు లేకపోయినా పర్లేదు, గాని పక్కన ఇలాంటి బుర్ర తక్కువళ్ళు ఉంటేనే పనేమో గాని పంచాయతీ మిగులుద్ది. ఇక్కడి వ్యక్తి నీట్ గా టేల్స్ వేస్తున్నాడు. అయితే పక్కన వ్యక్తి ఏదో కామెడీ చేద్దామనుకుని బుర్ర తక్కువతనంగా రబ్బర్ సుత్తిని ఐరన్ సుత్తితో రీప్లేస్ చేసేసాడు. పనిలో మునిగిపోయిన మనోడు ఆలోచించకుండా కొట్టేశాడు. ఏదో మజాక్ చేద్దామనుకుంటే మొత్తం మశానమైంది, టైలు పగిలింది, ముఖం మాడింది. ఇప్పుడుంటది ఈ రీప్లేస్ చేసినోడికి బాజా భజన. బాబోయ్ బాబోయ్, మీరిప్పటి వరకు ఎన్నో రకాల తింగర పనులు చూసుంటారు, గాని ఇలాంటి భారీ బుర్రపాడు పని మాత్రం ఎప్పుడూ ఎక్కడా చూసుండరు. ఈ ఇంటి పని చేసిన ప్లంబరు ఎలక్ట్రీషియన్ జిగిడి దోస్తులు అనుకుంటా. మనిద్దరిలాగే మన పనులు కూడా కలవాలని ఈ భారీ స్టంట్ వేసినట్టున్నారు. లేకపోతే ప్లగ్ లో నుండి కరెంటు రావాలి గాని నీళ్లు రావటం ఏంటి విడ్డూరంగా. వీళ్లకి నెంబర్ వన్ పనిమంతులన్న బిరుదిచ్చేయచ్చు. ఇక్కడ వీళ్ళిద్దరూ జర జాగ్రత్తగా అద్దం లోపలికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ ముందు వ్యక్తి డోర్ తీయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఒకటేస్తే ఇంకోటి పడిపోతుంది. ఇంకెలా కాదని రెండు చేతులతో తీశాడు, గాని ఇంకో చేతిలో గ్లాస్ ఉన్న సంగతే మర్చిపోయాడు. పనికొచ్చే ముందు బుర్ర బీరువాలో భద్రంగా పెట్టొచ్చినట్టున్నాడు. బంగారం లాంటి గ్లాస్ ని బద్దలు కొట్టాడు. ఇక్కడి వ్యక్తి పనేమో గాని ఈయన పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిచ్చేస్తాడు చూడండి. పాపం వీళ్ళిద్దరూ కష్టపడి దీన్ని ఎత్తి మోసుకెళ్తుంటే ఈ మూడో వ్యక్తి తెలివిగా వీళ్ళిద్దరిని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. మళ్ళీ మొత్తం అయిపోయాక చూడండి, ఓరిడి పర్ఫార్మెన్స్ అనేలాగా బీభత్సమైన యాక్టింగ్ చేసేస్తున్నాడు. ఇది అసలైన బుర్ర బద్దలయ్యే బుర్రపాడు పనుడుతనం అంటే. మరి ఇల్లు కట్టడం అయిపోయాక అప్పుడు మూడు మారి డిజైన్ మార్చినట్టున్నారు. మహానుభావుడు ముందు బొక్క పూడ్చి తర్వాత కిచెన్ కట్టినా బానే ఉండేది. ఈ గొప్ప కళాకారుడి కళా పోషకం వల్ల ఇలా ఎటకారంగా మిగిలింది. ఏదేమైనా మామూలు మేస్త్రి కాదయ్యా అనిపిస్తుంది కదా. టాలెంట్ కే టెన్షన్ పుట్టించే వీళ్ల టాలెంట్ చూస్తే మతి పోతుందంతే. చూడండి ఎంత బ్యాలెన్స్డ్ గా ల్యాండ్ అవుతుందో, సులువుగా పని అయిపోతుంది. కొందరు ఇలా కొందరు అలా, మరి అందరూ ఒకేలా ఉంటే ఎలా? వాళ్ళు వీళ్ళు కలిస్తేనే కాకల అప్పుడేగా నశాన. మీరిప్పటి వరకు కొంతమంది భారీ బడా మేస్త్రీలను చూశారు. వాళ్ల పనితనం చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అయితే ఎక్కడి మేస్త్రి బడాలకే బడా, బిగ్ బడా, నెక్స్ట్ లెవెల్. అసలు అన్ని ఒకలాగే ఉంటే ఏముంటుంది కిక్కు అనుకున్నాడేమో. ఈయన కిక్కు కోసం ఏకంగా కిటికీ డిజైన్ నే మార్చేశాడు. ఇంక ఈయన పని వల్ల ఈ హోటల్ అసలు పేరేమో గాని వంకర కిటికీ హోటల్ అంటే అందరికీ తెలిసిద్ది అనుకుంటా. ఈ రోడ్డు పోసిన ఇంజనీర్ పని పట్టడానికి పనిగట్టుకుని మరీ ఇలా చేస్తున్నాడు ఈ వ్యక్తి. తప్పులేదు, లేకపోతే అది తార్ రోడ్డో తెప్పల రోడ్డో కూడా అర్థం కావట్ల. లేపుతున్నా కొద్దీ తెప్పలు తెప్పలుగా లేసిపోతూనే ఉంది. చూడండి అసలు ఏ కష్టం లేకుండా చేత్తో సులువుగా లేపుకుంటూ పోతున్నాడు. ఇది చూసిన తర్వాత ఆ ఇంజనీర్ కనపడాలి. బాబు నీకు దండవరా అయ్యా అంటారు. దారుణాలు చూసుంటారు గాని మరీ ఎంత దారుణం ఎక్కడా చూసుండరు. ఇక్కడి సారుగారి తెలివితేటలు చూస్తే తెలివి కూడా తెల్లమొహం వేసుకుని చూసిద్ది. చూడండి ఏం చేస్తున్నాడు, ఆ సంచి కాటాపైనే పెట్టి కేజీ కన్నా ఎక్కువైన దాన్ని గిన్నెలో తీసి అది కూడా కాటాపైనే పెట్టి ఏంటి ఎంత తీసినా తగ్గట్లా కేజీ అవ్వట్లా అని తెగ ఆలోచిస్తున్నాడు ఈ మహానుభావుడు. ఇంకా ఇతన్ని పెట్టుకుని వ్యాపారం నడిచినట్టే. మనలో చాలా మంది డ్రీమ్ జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం, అయితే సరైన ప్లాట్ఫామ్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకే ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా మనల్ని కంపెనీస్ ని ఒక ప్లాట్ఫామ్ పైకి చేర్చి సింపుల్ టెస్ట్ తో ఈజీగా జాబ్ వచ్చేలా చేసిందే రీలెవెల్. క్రెడ్ హైక్ యాత్ర ఇలాంటి 200+ కంపెనీస్ 1000+ జాబ్ రోల్స్ తో రీలెవెల్ ద్వారా హైర్ చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఈ సంస్థ 15 crore+ వర్త్ జాబ్స్ ని డెలివరీ చేసింది. ప్రస్తుతం రీలెవెల్ 10 కేటగిరీస్ లో టెస్ట్స్ కండక్ట్ చేస్తుంది. 5 ఇన్ టెక్, 5 ఇన్ నాన్ టెక్ కేటగిరీ. యూ కెన్ జాబ్ రోల్స్ లైక్ వెబ్ డెవలపర్, సేల్స్ అనలిస్ట్, ప్రొడక్ట్ అండ్ హెచ్ఆర్. ఇప్పుడే మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యి సైన్ అప్ అవ్వండి. డీటెయిల్స్ ఫిల్ చేయగానే మీ అడ్మిట్ కార్డ్ జనరేట్ అవుద్ది. మీ స్కిల్స్ బట్టి మీకు ఏ జాబ్ రోల్ కావాలో ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ సెక్షన్ లో సెలెక్ట్ చేసుకుని బుక్ యువర్ టైమ్ స్లాట్ అండ్ టేక్ అప్ యువర్ ఎగ్జామ్. అంతేకాదు మీరు టెస్ట్ కి ముందు ప్రాక్టీస్ చేయడానికి మాక్ టెస్ట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సక్సెస్ఫుల్ కెరీర్ కోసం రీలెవెల్ తో రిజిస్టర్ అవ్వండి. దీన్ని వర్ణించడానికి కూడా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇక్కడ చూడండి, పాపం అప్పుడే నీట్ గా సిమెంట్ రోడ్ వేసి వెళ్లారు. ఇవి నీట్ గా డిజైన్లు వేసుకుంటూ వెళ్తున్నాయి. మరి వీటిని తోలికెళ్ళినాయన ఎవరో గాని మహానుభావుడు వాటిని చూసుకోకుండా అలా వదిలేశాడు. గుంతల రోడ్డుతో ఇబ్బంది అవుతుందని సిమెంట్ రోడ్డు పోస్తే ఇప్పుడు దానికి డబుల్ గుంతలయ్యాయి. సరిపోయింది సంబరం. కొంతమంది ఇంజనీర్స్ కి చేయలేనివి, సాధ్యం కానివి ఏదీ లేదు. పనికిరాని దాన్ని కూడా అటు దిప్పి ఇటు దిప్పి పైకి పెట్టి కిందకి పెట్టి ఎలాగైనా పనికొచ్చేలా చేస్తారు. అయితే ఇది మాత్రం వేరే లెవెల్. అసలు ల్యాప్టాప్ స్క్రీన్ బాడీ విడిపోయింది. మరి షాప్ కి తీసుకెళ్తే ఇంకా
పన వదిలే కొత్తది కొనాల్సిందే అనేసరికి చల్ నీకు జాత కాకపోతే ఏంది బుర్రకు పదును పెడితే కుప్పలు తప్పలుగా వస్తాయి ఐడియాలని చేస్తే ఇదిగో ఫైనల్ అవుట్పుట్. ఇంకా క్లోజ్ చేశాక కూడా ఒక గుళ్ళం పెడితే డిజిటల్ లాక్ కూడా అవసరంలా. ఇక్కడి సారు మరి పనికొచ్చే ముందు ఏం చేసొచ్చారో గాని గోడకి ప్లాస్టింగ్ చేయయ్యా బాబు అంటే గోడ పైన సిమెంట్ తో పాటు ఈయన కూడా పడిపోతున్నాడు. ఆ అడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు. చూడండి ఏమన్నా డాన్స్ చేస్తున్నాడా అసలు. ఇంట్లో మెట్లు కట్టుకునేది ఎందుకు, ఇబ్బంది పడకుండా కంఫర్ట్ గా పైకెక్కడానికి. అయితే మేస్త్రి మహానుభావుడైతే ఇలా ఉంటుంది, మునుపెన్నడు చూడని అద్భుతమైన డిజైన్ తో మెట్లు కడతా అని ఇదిగో ఇలా కొంప ముంచాడు. మాటలకి చేతలకి మిస్ మ్యాచ్ అంటే ఇదేనేమో, ఇదే నెంబర్ వన్ అనుకుంటే ఇక్కడ ఇంకా కైపు. ఆ మేస్త్రికి ఈ మేస్త్రి తాతలా ఉన్నాడు, డబ్బు లేని చేతిలో పెట్టి సుఖమైన జీవితాన్ని నిప్పుల కుంపటిలో పెట్టినట్టుంది. ఇంక ఇది చూశాక ఈ ఇంట్లో వాళ్ళు పైకెక్కడం కన్నా కిందే పడుకోవడం మెరుగనుకుంటారు. ఇక్కడి అంకుల్ జీ తెలివి చూస్తే వా అంకుల్ వా, మీ తెలివి చూస్తే ఎవరైనా వా అనాల్సిందే. చూడండి తెలివిగా పని సులువుగా ఎలా అవగొడుతున్నాడు. రెండు ఐరన్ పంపులతో సింపుల్ గా జారుడు బల్ల చేసేసాడు. అయితే అది ఈయనకు మాత్రమే సాధ్యం, ఎవరూ ప్రయత్నించొద్దు. సాధారణంగా అయితే కొంతమంది సువ్వలు రోడ్డు మీదే ఈడ్చుకుంటూ వెళ్లిపోతుంటారు, అంతకు మించి ఏం చేయలేం కాబట్టి తప్పదులే అనిపిస్తుంది. కానీ ఇది చూశాక మాత్రం మీరు మామూలు కాదు గురు అంటారు. రోడ్డుకి ఏమాత్రం డ్యామేజ్ లేకుండా, పక్కన వాళ్ళకి సౌండ్ పొల్యూషన్ లేకుండా సింపుల్ సొల్యూషన్ లాగా ఆ సువ్వలకి రెండు టైర్లు కట్టేశారంతే. ఇంకా నీకు ఇబ్బంది లేదు, నాకు ఇబ్బంది లేదు, జాయిగా ప్రయాణమే. మీరిప్పటి వరకు చూడని చూస్తే మెంటల్ ఎక్కిపోయే పనితనాన్ని చూడబోతున్నారు. ఇదిగో ఇదే ఆ కళా పోషకం, బాత్రూమ్ కి భారీ కిటికీ. ఇది కట్టిన ఆయనకి ఏదైనా క్రేజీగా చేయడం అలవాటు అనుకుంటా. ఇంకా ఆయన క్రేజీనెస్ తో ఇలా చేసేసాడు. ఏదేమైనా ఏదెంతైనా బాత్రూమ్ కి కిటికీ ఏందయ్యా స్వామి అనిపిస్తుంది కదా. ఎక్కడి ఇంటోళ్ళొద్దనుకున్నారో మేస్త్రి మిస్టేకో తెలియదు గాని చూడడానికి మాత్రం విడ్డూరంగానే ఉంది. మరి ఏదో ఒక కన్ను మూసుకుపోయి గుడ్డి కన్నులాగా అనిపిస్తుంది. మాటలు నమ్మేసి గుడ్డిగా దేడిది మగ్గాళ్ళకి పనప్పగిస్తే ఇదిగో ఇలానే బుర్రపాటు చేస్తారు. చూసుకోకుండా డిజైన్ చేశారు, ఫిక్స్ చేసేశారు. తీరా చూస్తే లోపలుంటే బయటికి రావడానికి కుదరదు, బయట ఉంటే లోపలికి వెళ్ళడం కుదరదు. ఇంకేం చేస్తారు, పాడైపోయిన బుర్రకే కొంచెం పదును పెట్టి చూడడానికి చిరాగ్గా ఉన్నా ప్రస్తుతానికి పదునైన ఆలోచన చేశారు. ఇక్కడిది చేసిన ప్లంబర్ అయితే టాలెంటెడ్ కే టాలెంటెడ్ ప్లంబర్. చూడడానికి అంతా బానే కనిపిస్తున్నా, ఫ్లష్ చేసి చూస్తే అర్థమవుతుంది మనోడి పనితనం. నిజంగానే ఇది పనితనంలా లేదు, పగతనంలా ఉంది. చూస్తుంటే ఏదో పగతో చేసినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఫ్లష్ కొడితే బేషన్ లోకి వెళ్లాల్సిన నీళ్లు ఏకంగా డోర్ ని తాకుతున్నాయి. ఇతగారి డిజైన్ కి ఇంట్లో వాళ్ళు పడే ఇబ్బంది వర్ణాతీతం. ఇది చేసుకున్నామే ఎవరో గాని మరీ పొట్టిగా ఉండి ఉండి విసుగొచ్చేసినట్టుంది పాపం. ఇంకా లాభం లేదని ఇలా తయారు చేసేసింది గాని ఇవేమో చూసుకోవడానికి తప్ప వేసుకోవడానికి పనికిరావు. ఇంట్లో ఒక్క ఏసీ కొనే బడ్జెట్ మాత్రమే ఉంది, కానీ రెండు రూములకి ఏసీ కావాలి. ఇంకా బుర్ర పాడేయాలా ఆలోచించి నిజంగానే బుర్రపాడు ఉపాయంతో ముందుకొచ్చారు. రెండు రూములకి మధ్యలో గోడకి బొక్క పెట్టేసి అటు సగం ఇటు సగం పెట్టేశారు. ఇంకేమాత్రం గోళ గొడవ లేకుండా సింపుల్ సొల్యూషన్ తో సల్లగా పడుకోవటమే. మరి ఈ ఐడియా అసలు ఎవరికొచ్చిందో గానీ దండేసి దండం పెట్టేయచ్చు. మీరిప్పటి వరకు ఎన్నో రకాల బాత్రూమ్లు చూసుంటారు గాని ఇది మాత్రం హైలీ అన్ఇమాజినబుల్. ఏం లేదు, దీని పేరే ఓపెన్ బాత్రూమ్. ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని ఏకంగా బాత్రూమ్ గోడలే పగలగొట్టేసినట్టున్నారు. దీని వెనకున్న ఆలోచన ఆలోచించడానికే ఆలోచన రానంత రీతిలో ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ మాత్రమే ఉండి సోఫా ఉన్న ఒక రకంగా ఉండేది, కానీ ఇదెక్కడి విడ్డూరం రా బాబు అనేలా ఈ రీతిలో ఉండేసరికి మైండ్ పోతుంది. ఏముంది లేక, మీరిప్పటి వరకు ఇటుక రాళ్లతోనో బండరాళ్లతోనో సిమెంట్ రాళ్లతోనో కట్టడాలు చూసుంటారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చూడండి ఏకంగా పుస్తకాలతో రిపేర్ చేసేస్తున్నారు. దీని కింద పుస్తకాలు పెట్టేసి సిమెంట్ చేసేస్తున్నారు. మరి వీళ్ల తెలివికి ఏ పేరు పెట్టినా తప్పులేదు. వా, వీళ్ల తెలివితేటలకైతే ఎవరైనా వంగి దండం పెట్టాల్సిందే. ఇలా ఎందుకన్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. లేకపోతే నీటిగా కూర్చోడానికి టేబుల్ కట్టారు, కానీ కూర్చోడానికి లేదే, మరింకెందుకు ఉపయోగం. చూడడానికి తప్ప కూర్చోడానికి పనికి రాకుండా చేసేశారు. ఈ ఇల్లు కట్టే మేస్త్రికి అయితే అవార్డులు పురస్కారాలతో సత్కరించుకోవచ్చు. ఇంకా నయం, పూర్తవక ముందే ఈయన ప్రతిభ బయటపడింది కాబట్టి సరిపోయింది. ఈ దారుణాన్ని చూశాక ఓనర్స్ రియాక్షన్ ఏంటో, ఎవరైనా నీళ్లు తొందరగా పోవడానికి డౌన్ లో పెడతారు, కానీ ఇక్కడ ఫుల్ టూ రివర్స్. మరి దీని వెనక ఉన్న గొప్పవారి గొప్ప ఉద్దేశం ఏంటో ఆయనకే తెలియాలి. ఇతగాడి తెలివికి కోటి దన్నాలు పెట్టినా తప్పులేదు. పెయింట్ వేస్తున్నాడు, జాగ్రత్త కోసం తాడెవడన్నా నడుముకి కట్టుకుంటాడు. మనోడు మెదడు మోకాళ్ళలో పెట్టుకుని తాడు మెడకు కట్టాడు, గొప్పోడు. స్పేస్ తక్కువ ఉంది గాని కట్టక తప్పదు. ఇప్పుడు పైకెళ్లడానికే కాదు పక్క రూమ్ కి వెళ్ళడానికి కూడా మెట్లు ఎక్కాల్సిందే. ఇక కట్టేటప్పుడు కరెంట్ స్తంభం అడ్డొచ్చింది. అయితే ఏంటి ఇది మన అడ్డా అనుకుంటే. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో. I recently gave the 11th exam and my experience was amazing. Like each and every candidate who qualifies
or gets early level goodie at the top. Three candidates get some amazing gifts, and I got a MacBook. So it felt great. I would recommend everyone to give the relevant tests, and it's absolutely amazing. Thank you.